हाय फ्रेंड्स, वेलकम टू एसआर इलेक्ट्रिकल। मन स्विच बोर्ड्स एंत हाइट उ दिन गुरी माटडक स्विच बोर्ड्स एंत हाइट उंटे बहुत जनरल चाल मंदी एंत हाइट मेंटेन दिन गुरी मैं माटडक जनरल अंदर इलेक्ट्रीशियंस नालु फीट आर इंच हाइट स्टार्टिंग लेवल नुंचि వాడుతూ ఉంటారు। ఎక్కువ మంది 4.6 నుంచి వెళ్ళి పెడుతూ ఉంటారు స్విచ్ బోర్డ్స్ ని। ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి స్విచ్ బోర్డు 12 మోడల్ స్విచ్ బోర్డు। ఈ 12 మోడల్ మనకి ఎంత హైట్ ఉందో చూద్దాం ఇక్కడ। ఇది ఇంకా ఫ్లోరింగ్ కాలేదు, 57 ఇంచెస్ ఉంది। ఇప్పుడు 57 అంటే కింద ఫ్లోరింగ్ కాలేదు గనుక మన 57 58 ఇంచెస్ ఉంటుంది। ఇది మనకి ఫ్లోరింగ్ కాలేదు గనుక మనకి 57 ఇంచెస్ ఉంది। ఫ్లోరింగ్ తర్వాత మనకి ఒక ఫ్లోరింగ్ ఒక 4 ఇంచెస్ వస్తుంది। మనకి ఫ్లోరింగ్ 4 ఇంచెస్ వస్తే మనకి అప్పుడు మనకి 53 ఇంచెస్ అవుతుంది। అంటే 4 ఫీట్ల 5 ఇంచులు అవుతుంది। 4 ఫీట్ల 5 ఇంచులు, 4 ఫీట్ల 6 ఇంచులు। ఓకే, ఇప్పుడు మనం కింద చూద్దాం। ఇప్పుడు 58 ఇంచెస్ ఉంది ఇది। కింద కొంచెం మనం మాల్ ఉండేసరికి మనకు 57 ఇంచెస్ వచ్చింది ఇంత మనకు। ఇది మనకి కరెక్ట్ గా 58 ఇంచెస్ ఉంది ఎగ్జాక్ట్లీ గా। ఈ 58 ఇంచెస్ లో మనకి తర్వాత ఫ్లోరింగ్ వస్తుంది। ఫ్లోరింగ్ వస్తే మనకి 4 ఇంచులు పోతుంది అన్నట్టు। 4 ఇంచులు ఫ్లోరింగ్ వస్తే మనకు 54 ఇంచెస్ వస్తుంది। ఫ్లోరింగ్ వచ్చిన తర్వాతకి మనకి 54 ఇంచెస్ వస్తుంది గనుక మనకి అప్పుడు ఎగ్జాక్ట్లీగా 4 ఫీట్ల 6 ఇంచులు కరెక్ట్ గా సైజ్ స్విచ్ బోర్డు ఈ లెవెల్ లో వస్తుంది మనకు। 4 ఫీట్ల 6 ఇంచులకి స్విచ్ బోర్డ్ అనేది స్టార్ట్ అవుతుంది। 4 ఫీట్ల 6 ఇంచులు ఇది మనకి 12 మోడల్ గనుక హైట్ విడ్త్ కొంచెం ఎక్కువగా ఉంటుంది। అదే హారిజంటల్ 6 మోడల్ మామూలుగా వేరే స్విచ్ బోర్డ్స్ అయితే మనకి హైట్ కొంచెం పెరుగుతుంది అన్నట్టు। ఎందుకంటే ఇప్పుడు ఈ స్విచ్ బోర్డ్స్ స్టార్టింగ్ లెవెల్ 4.6 ఉండాలి మనకి। 4.6 నుంచి స్విచ్ బోర్డ్ స్టార్ట్ అవ్వాలి। 4.6 అంటే మనం ఎగ్జాక్ట్లీగా పెట్టుకోవాలని ఏం లేదు, మన ఇష్టం అది। కొంతమంది కస్టమర్స్ ఎగ్జాక్ట్లీగా కొన్ని కంపెనీస్ కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ కొంతమంది మెజర్మెంట్ అనేది కరెక్ట్గా చూసుకుంటారు। మామూలుగా ఇండిపెండెంట్ హౌజులు ఇండివిజువల్ హౌజెస్ అయితే కొంతమంది మామూలుగా ఎలక్ట్రీషియన్స్ ప్రొఫెషనల్ కాకుండా నార్మల్గా పెట్టుకుంటే కొంత సైజులు ఒక 2 ఇంచులు 3 ఇంచులు అటు ఇటు ఉండేటట్టుగా పెడతారు కదా, ప్రాబ్లం ఏమి ఉండదు దానివల్ల। కాకపోతే ఒక చోట పెట్టినప్పుడు ఒక హాల్లో పెట్టినప్పుడు కరెక్ట్ హైట్ మెయింటైన్ చేస్తే స్విచ్ బోర్డ్స్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది। ఇంకొక రూమ్లోకి వెళ్ళినప్పుడు ఒక 2 ఇంచులు అటు ఇటు ఉన్నా కానీ పెద్ద ప్రాబ్లం అనిపించదు। స్విచ్ బోర్డ్స్ ఒక లెవెల్ని మెయింటైన్ చేస్తే మనకి ఏంటంటే మనకి చూడటానికి బాగుంటుంది, కిందికి మీదికి కాకుండా బాగుంటుంది। కంట్రోలింగ్ మాత్రం 4.6 4 ఫీట్ల 6 ఇంచులు ఉండాలి, అంటే 54 ఇంచులు ఉండాలి। ఇంకా హారిజంటల్ వస్తే మాత్రం స్విచ్ బోర్డ్ వెనక బోర్డు వచ్చినప్పుడు మాత్రం మీకు స్విచ్ బోర్డులో తేడా అనేది వస్తుంది। ఎందుకంటే ఇప్పుడు ఇది 12 మోడల్, దీని బ్యాక్ సైడ్ 2 కానీ 4 కానీ 6 కానీ ఈ హారిజంటల్ బోర్డు వచ్చినప్పుడు ఒక 2 ఇంచ్ డిఫరెన్స్ అనేది వస్తుంది। ఎందుకంటే ఆ బోర్డు వెనకాల దీనికి ఆర్పర్ అంటే హోల్ అనేది ఉంటుంది, ఆ హోల్ వెనక ఆ స్విచ్ బోర్డు పెట్టడం వల్ల మనకి 2 ఇంచెస్ డిఫరెన్స్ అనేది వస్తుంది। ఇక్కడ చూసినట్లయితే ఒక అదేమో కంట్రోలింగ్, ఇది వచ్చేసి మనకి టీవీ బోర్డు। టీవీ బోర్డు మనకి ఎంత హైట్లో ఉండాలనేది చూస్తే మనకి ఎగ్జాక్ట్లీగా చాలామంది 2.6 అంటే 2 ఫీట్ల 6 ఇంచులు 3 ఫీట్ల మధ్యలో పెట్టుకుంటారు, 2.8 అట్లా పెట్టుకుంటారు। మేమైతే ఇక్కడ 3 ఫీట్ ఇవ్వడం జరిగింది। 3 ఫీట్ అంటే మనకి ఫ్లోరింగ్ తర్వాత 3 ఫీట్ వస్తుంది। ఇక్కడ మనం ఒకసారి చూద్దాం ఇది ఎంత హైట్ ఉందనేది। ఇక్కడ మనకి 40 ఇంచెస్ వరకు ఉంటుంది మనకి। 40 ఇంచెస్ అంటే 36 ఇంచెస్ 3 ఫీట్ ప్లస్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి 4 ఇంచులు। ఇక్కడ 43 ఇంచెస్ ఉంది, 43 ఇంచెస్ అంటే 3 ఇంచెస్ 4 ఇంచెస్ మనకి 4 ఇంచెస్ వరకు ఫ్లోరింగ్ వచ్చేస్తుంది, అంటే అప్పుడు మనకి 3.36 ఇంచెస్ వస్తుంది। 36 ఇంచెస్ ప్లస్ ఇప్పుడు 43 ఉంది కదా, మైనస్ చేస్తే 39 ఇంచెస్ వస్తుంది మనకు। టీవీకి 39 3 ఫీట్ పైన పెట్టుకోవచ్చు, ఆ పైన మనకు ఇది 36 ఇంచెస్ ప్లస్ 4 ఇంచెస్ స్విచ్ బోర్డ్ వచ్చేసి 4 ఇంచెస్ మనకు 44 ఇంచెస్ వస్తుంది మొత్తం। 44 ఇంచెస్ పైన టీవీ ఫిట్ చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు, అంటే 3.5 ఫీట్లో మనకి టీవీ అనేది స్టార్ట్ అవుతుంది।
వాల్వ్ అంటేది. అంటే ఇప్పుడు అంతా ఎల్సీడీ ఎల్ఈడి టీవీసే వచ్చాయి కనుక, స్మార్ట్ టీవీలు వచ్చాయి కనుక ఆ వాల్కే వస్తుంది కనుక మనకు 3.5 ఫీట్ తర్వాతకి స్టార్ట్ అయితే ఇంకో 4 ఇంచులు 3 ఇంచులు పైకి పెట్టుకున్న ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. అదేవిధంగా సిస్టమ్కి ఈ సేమ్ మెయింటెన్ కూడా మనం సిస్టమ్కి మెయింటైన్ చేస్తూ ఉంటాము. సిస్టమ్ టేబుల్ వచ్చేసి మనకు 3 ఫీట్ల వరకు వస్తుంది. సిస్టమ్ టేబుల్ 3 ఫీట్ వచ్చినప్పుడు మనం 3.4లో పెట్టాం కనుక ఫ్లోరింగ్ పైన మనకి ఇప్పుడు 43 ఇంచెస్ ఉంది కనుక 40 ఇంచెస్లో మనం పెట్టాము. అంటే 3 ఫీట్ల 3 ఇంచులు, 3 ఫీట్ల 4 ఇంచులు, 3 ఫీట్ల వరకు టేబుల్ వస్తే మన టేబుల్ పైన 3 ఇంచుల వరకు వస్తుంది. అదేవిధంగా ఏసీ గీజర్లు మనం కింది నుంచి చూసుకుంటే 8 ఫీట్ వరకు పెట్టుకోవాలి. 8 ఫీట్ పెట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్లీగా ఏసీ అనేది, ఏసీ పక్కనే మనకు స్విచ్ బోర్డ్ అనేది వస్తుంది. ఆ ఏసీ కేబుల్ స్విచ్ బోర్డ్లో పెట్టేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇక్కడ ఇంకా ఇంట్లోకి వచ్చేస్తే మెయిన్ డీపీలు ఉంటాయి. కరెక్ట్, ఈ స్విచ్ బోర్డ్స్ అన్నీ ఒకే తీరుగా మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే కంట్రోలింగ్కి ఒకటే లెవెలు, అదేవిధంగా టీవీ సిస్టమ్ సంబంధించినటువంటి ఒక లెవెలు, ఈ రెండు వేరువేరు లెవెల్. అదే ఏసీకి ఆ గీజర్లకి ఒక లెవెలు. స్విచ్ బోర్డ్స్ వచ్చేసి 4.6, 4 ఫీట్ల 6 ఇంచులు. టీవీ స్విచ్ బోర్డ్స్ వచ్చేసి మనకు 3 ఫీట్ పైన 3.3, 3.4, 40 ఇంచెస్, ఆ విధంగా 3 ఫీట్ పైన పెట్టుకుంటే బాగుంటుంది. మనకు 3 ఫీట్ సిస్టమ్కి అయితే 3 ఫీట్ టేబుల్ వస్తుంది కనుక దానిపైన ఒక 3 ఇంచులు 4 ఇంచులు పైన పెట్టేసుకుంటే సరిపోతుంది. అదైతే 8 ఫీట్ కింది నుంచి ఈ విధంగా ప్రతి ఏ రూమ్ చేసినా కానీ అదే లెవెల్లో పెట్టుకో. మెయిన్ బోర్డ్ వచ్చేసి మనకి నేను ఇక్కడ 7 ఫీట్లో ఇచ్చాను. ఎందుకంటే మనకి 6 ఫీట్లో ఇస్తే మరీ తక్కువ హైట్లో అవుతుంది కనుక, హాస్టల్ కనుక మనకి కొంచెం హైట్లోనే ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను 7 ఫీట్లో ఇచ్చాను. మామూలుగా హౌజెస్లో అయితే మనకు ఈ డీపీ చిన్న డీపీ కనుక మనకి కొంచెం హైట్లో ఇచ్చాము. మామూలుగా అయితే 6 ఫీట్ నుంచి వెళ్ళి మనకి డీపీ అనేది స్టార్ట్ అవుతుంది. 1.5 ఫీట్ డీపీ అని ఉంటుంది. 6 ఫీట్ నుంచి 7.5 ఫీట్ వరకు డీపీ అనేది ఉంటుంది. అది 12 వే అయినా, 18 వే అయినా, 16 వే అయినా, ఏదైనా కానీ 6 ఫీట్ నుంచి వెళ్ళి పెట్టుకుంటే బాగుంటుంది. ఇవి హాస్టల్ రూమ్ కనుక నేను 7 ఫీట్లో కొంచెం హైట్లో పెట్టాము, ఇబ్బంది ఉండకుండా. ఈ కామన్ డీబీ, ఇది డీబీ నేను 6-7 ఫీట్లో పెట్టాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.